ప్రకాశం జిల్లా చీరాల మురుగునీటి పారుదల శాఖలో ఉద్యోగుల మధ్య వివాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో సిబ్బందిని డీఈ వేధిస్తున్నాడని, వేతనాలు బిల్లులు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నాడని చెబుతున్నారు. చీరాల కార్యాలయంలో తాము పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అట్రాసిటీ కేసులు పెడతానని డీఈ బెదిరిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఐటీ పర్టికులర్స్ ఉన్నాయి. ఐటీ పర్టికులర్స్ కోసము ప్రొవిన్షియల్ గస్టెడ్ ఉన్నాయి. గస్టెడ్ అందరి రానందు వలన ఆ యాప్ ఉన్నారు. ప్రొవిన్షియల్ వచ్చినాయి, వాటిని తయారు చేసాము, వాటిని అప్రూవల్ తీసుకున్నాము, పేబిల్ కూడా తయారు చేశాము. గస్టెడ్ వచ్చేసరికి ఇంకా అప్రూవల్ కాదు. మేనేజర్ గారు మాత్రం చూసి అప్రూవల్ చేశారు, కరెక్షన్స్ చేశారు. వాటిని మేనేజర్ గారు కరెక్షన్ చేశారు కదా అని నేను పేబిల్ తయారు చేస్తూ పేబిల్ తయారు చేసి మే ఈ గారికి అప్రూవల్ కోసం పంపించే ఉన్నాను. కానీ ఈ గారు నా అప్రూవల్ తీసుకోకుండా మీరు ఎందుకు నన్ను డార్క్లో పెడతారు అని చెప్పి అన్నారు. కానీ ప్రొసీజర్ ప్రకారమే నేను పనిచేస్తున్నాను. దానికి ఆయన అన్పార్లమెంటరీ వర్డ్స్, ఇంట్లో వాళ్ళని కూడా తిట్టడం వల్ల నాకు కోపం వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, మీకు పని రాదు, పని చేయించుకోవటం రాదు. దానికి ఆయన కోపం వచ్చి లోపలికి వెళ్ళి కట్టి తీసుకుని వచ్చాడు. దానికి నేను కూడా ఆయన దగ్గర ఉన్న కట్టెలు లాక్కుండా కొట్టబోయాను. మిగతా వాళ్ళు వచ్చి నాకు అడ్డం పడ్డారు. అది మీరు ఇన్ని సమస్యలకు గురి అవుతున్నా, మానసిక ఇంత ఒత్తిడికి బాధపడుతున్నా, అధికారుల దృష్టికి మీకంటే పై అధికారుల దృష్టికి ఎందుకు ఏ గారిని తీసుకెళ్ళారు? ఇప్పుడు తీసుకొస్తాం. ఇంత ముందు కూడా మేము చాలా సార్లు చెప్పాం, మాట్లాడదాం అంటున్నాం. మమ్మల్ని కొంతమంది అనుకుంటున్నారు అక్కడ దాకా ఇట్లా జరుగుతుంది సార్. మా ఇక్కడ ఒక నాయకత్వం, మీ యొక్క నాయకత్వం సరిగ్గా లేదు. ఇక్కడ ఒత్తిడి మాకు ఎక్కువ, నీ జీతం రాదు, ఇంకా ఇదే జీతాలు అదే చేస్తాం, జీతం కట్ చేయండి. ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా తొక్కరు ఇక్కడ చెప్పండి. ఇలాగా ఎప్పుడు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మన బూతులు చెప్తున్నారు, రాజకీయాలు యూజెస్ పిలవంటాం, ప్రతిరోజు ఇదే మమ్మల్ని ఇంకేం మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను ఇప్పుడు కూడా అంటున్నా, పా మేము అందరం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు. ఇలాగైతే మేము ఉద్యోగం ఏం చేయమంటే